వారికి ధన్యవాదాలు. అయితే ఇప్పటికిప్పుడు ప్రపంచం మొత్తం అవలంబించబడుతున్న పద్ధతి ఈ దీని సిస్టంలో దీని ఇన్ఫెక్షన్ ఈ పద్ధతిలో ఉంటుంది. ఈ సిస్టంలో ఇప్పుడు వరల్డ్ అంతా కూడా దీన్ని క్యూర్ చేస్తూ ఉంది. అంటే ఈ జబ్బు బారిన పడ్డ వాళ్ళను ట్రీట్ చేసే విధానం ఏంది, వరల్డ్ వైడ్ అవలంబించబడుతున్న సిస్టమ్ ఇది, మన సొంత కవిత్వం కాదు. దీనిలో ఏం చేస్తారంటే ఈ మొదటిదేమో ఇది 80.9% మైల్డ్, అంటే తీవ్రమైన ప్రమాదం రాదు, వీళ్ళు బతికేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ 13.8% ఏమో సివియర్, కొద్దిగా హెచ్చు స్థాయిలో ఉంటుంది, జబ్బు తీవ్రత ఎక్కువ ఉంటుంది. అట్లనే 4.7% ఏమో క్రిటికల్ అవుతారు. క్రిటికల్ అంటే ఐసీయూలో పెట్టాలి, వెంటిలేటర్ పెట్టాలి, ఆక్సిజన్ పెట్టాలా, క్రిటికల్ అవుతారు. ఈ జబ్బు అనాలిసిస్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇప్పటికీ ప్రపంచంలో గత 2-3 నెలలుగా ప్రపంచాన్ని బట్టి పిలుస్తున్నప్పుడు ప్రపంచమంతా కూడా జరుపుతున్నటువంటి విధానం. దీనిలో ఏం చేస్తున్నారు, ఎక్కువ సంఖ్య పెరిగి ప్రబలిపోతే ఏం చేస్తున్నారంటే 80.9 ఏమో వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మెడిసిన్ మంచి చెడ్డ ఏమేమి అలా ఇస్తాం. ఈ ఇద్దరిని మాత్రం హాస్పిటల్లో పెడతా ఉన్నారు. ఈ రెండు కేటగిరీలు అంటే 13.8% ఒకటి, 4.7% ఒకటి. ఈ 4.7% ఏమో క్రిటికల్ కేరు, 13.8% ఏమో ఐసోలేషన్ వార్డ్స్, అంటే పూర్తి స్థాయి వైద్య పర్యవేక్షణలో ఆసుపత్రులలో పెడుతున్నారు. దీనికి మనం ఎంతవరకు సన్నద్ధంగా ఉండాలి ఒకవేళ ఇది ప్రబలితే అని నిన్న మొన్న నేను పూర్తిగా హెల్త్ మినిస్టర్ గారు, నేను హెల్త్ సెక్రటరీ గారు, ఆ శాఖ ఉన్నతాధికారులు, మన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు అంతా బాగా డీప్గా స్టడీ చేసి మనకు ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా మనకు మనమే స్వయంగా మన ఉన్న శక్తి మీద ఎంతవరకు దీన్ని ఎదుర్కోగలం, మన వనరులు, మన వసతులు, మన వైద్యులు, మన సంఖ్య మొత్తం అంతా లెక్క వచ్చినాం. అంటే దీనికి వైద్యులను కూడా ఎట్లా పెట్టుకోవాలంటే 130% పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే 100 మంది అక్కడుంటే 130 మందిని రెడీ పెట్టుకోవాలి. నర్సెస్ కూడా 100 మంది అవసరం ఉంటే 130 మందిని పెట్టుకోవాలి. అట్లనే పారామెడికల్ సిబ్బంది, ప్యాథలాజికల్ ల్యాబ్, దానికి సంబంధించినటువంటి ఆ టెక్నీషియన్స్, టెస్టులు చేసేవాళ్ళు, దీంతోపాటు లాజిస్టిక్స్, వీళ్ళందరి ఆరోగ్యాలు, ఈ సిబ్బంది యొక్క ఆరోగ్యాలు, తర్వాత వాళ్ళ భోజనం, వసతి, మంచి చెడ్డ, వాళ్ళని ఎప్పటికప్పుడు తగు రీతిలో హాస్పిటల్కు వగేర ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవసరమైన వాహనాలు, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాం రాష్ట్రం. 100% ఫూల్ ప్రూఫ్గా ఫేజ్డ్ మేనర్లో చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి పెట్టాం. ఒక్కొక్క దశలో 4000 మంది ఐసోలేషన్ వార్డులో ఉండేట్టు ఒక్కొక్క దశలో ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ అని పెట్టుకున్నాం. ఐసోలేషన్ వార్డులో మొత్తం 11000 మంది పేషెంట్లను పెట్టుకోవడానికి సిద్ధం చేసుకున్నాం ఐసోలేషన్ వార్డ్స్లో. అట్లనే సుమారు 2036 ప్లస్ 564 1400 ICU బెడ్స్, అంటే క్రిటికల్ కేర్ బెడ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఒక చిన్న ప్లేస్లో గచ్చిబౌలి స్టేడియం ఏదైతే మనం తీసుకున్నామో అక్కడ ఒక 2-3 డేస్లో మొత్తం జరుగుతూ ఉన్నాయి. నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారే దాన్ని సీరియస్గా ఎంబడబడి మినిస్టర్ గారు ఆయన చేయిస్తూ ఉన్నారు. వితిన్ 3-4 డేస్ మిగతా చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అది చేస్తూ ఉన్నారు. మన గాంధీ మెడికల్ కాలేజీలో కూడా కొన్ని ఆక్సిజన్ లైన్స్, కొన్ని చిన్న చిన్నవి చేస్తూ ఉన్నారు. కింగ్ కోటి హాస్పిటల్లో కూడా కొన్ని అడిషన్స్ చేయాల్సి ఉంది, అవి కూడా చేస్తూ ఉన్నారు. మనం కూడా ఒక 500 వెంటిలేటర్లు కూడా ఆర్డర్ ఇచ్చున్నాం, అవన్నీ వస్తూ ఉన్నాయి. కొన్ని వచ్చినాయి, కొన్ని వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటికిప్పుడు 11000 మంది బెడ్స్లో ఉండేదానికి ఐసోలేషన్ బెడ్స్లో మన వైద్య పర్యవేక్షణలో. అట్లనే 1400 మంది క్రిటికల్ కేర్లో ఉన్నా కూడా పెట్టుకోవడానికి మొత్తం 12400 బెడ్స్, ఏది ఇన్ పేషెంట్ వాళ్ళని ట్రీట్ చేసేటువంటి పరిస్థితి కూడా స్టేట్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ప్రిపేర్డ్గా ఉన్నాం. దానికి వైద్య సిబ్బంది, మంచి చెడ్డ కావాల్సినంత కూడా వీఆర్ రెడీ. దీంట్లో 80% మైల్డ్, దీనికి అగ్నెస్ట్గా 80% తీసుకుంటే సుమారు 60,000
మందికి ఒకవేళ ఎఫెక్ట్ అయినా 60,000 పేషెంట్స్ ఒకవేళ పాజిటివ్ తేలినా అన్ని కేటగిరీలు కలిపి తేలినా కూడా 60,000 వరకు కూడా మనం చేసే విధంగా సన్నద్ధమవుతా ఉన్నాం. దీంతో పాటు రిటైర్ అయిన డాక్టర్లు సుమారు 11,000 మంది ఎంబీబీఎస్ పాస్ అయ్యి ఫ్రీగా మనకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్స్, చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ కూడా రిలీజ్ చేసినారు, వాళ్ళ పూల్ తయారు చేసి పెడతా ఉన్నాం. అంటే అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్, వాళ్ళ పూల్ ఎంతమంది, 8,000 మంది మనకు అందుబాటులో ఉంటారు, అవసరమైనప్పుడు వాళ్ళని వెంటనే సర్వీసులోకి పే చేసినట్టు వాళ్ళకి రెమ్యునరేషన్ మంచి చెడ్డ ఫైనల్ చేసి వాళ్ళ సేవలు కూడా వాడుకునే విధంగా ఈ వైద్య విద్య చెందిన వాళ్ళు, దాన్ని పొందిన వాళ్ళు ఎంతమంది మన దగ్గర శక్తి ఉందో మన రాష్ట్రం దాన్ని కూడా పూల్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 8,000 మంది వైద్యులు మన సర్కారు హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు కాకుండా ఎక్స్ట్రా పూల్ను కూడా తయారు చేస్తూ ఉన్నాం. ఈ టెక్నీషియన్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, రిటైర్డ్ కావచ్చు, రిటైర్డ్ అంటే 60 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు, అట్లానే ఫ్రెష్గా పాస్ అయి ఉన్నవాళ్ళు కావచ్చు, అట్లానే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీ కోర్సులలో ఉన్నటువంటి సుమారు 3,000 మంది కావచ్చు, ఇది వీళ్ళందరినీ కలిపి ఓ 10, 12, 14,000 మందిని కూడా పూల్ చేస్తా ఉన్నాం అడిషనల్ రిసోర్స్. సో ఇట్లా పూర్తి స్థాయిలో వ్యాధి విజృంభించినా దాన్ని అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి, అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉంది. అయితే ఇది ప్రభుత్వం చేసేది చేస్తుంది, రిక్వెస్ట్ ప్రజలతో ఏంటంటే దయచేసి మనం ఎట్టి పరిస్థితులలో ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం కానీ అలసత్వం కానీ పనికి రాదు, అటువంటి సమయం కాదు, ఇది ఒక ఆల్మోస్ట్ మనం భయంకరమైన విపత్తులో భయంకరమైనటువంటి రాక్షసుతోని యుద్ధం చేస్తున్నటువంటి సమయం ఇది. ఈ యుద్ధ సమయంలో నార్మాల్సి ఉండదు, కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని తట్టుకోవాలి, కొన్ని తప్పవు, కొన్ని బాధలైనా కూడా భరించాలి మన కోసం. కాబట్టి ఈ పరిస్థితులలో దయచేసి ప్రభుత్వ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో ప్రజలు సహకారం చేయాలి. వాళ్ళ పాపం నిద్రలు రెస్ట్లెస్గా పనిచేస్తూ ఉన్నాం. చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, మాకు ఇవి బోన్ చాలా చాలా ఉన్నాయి ఇష్యూస్. ఈ ఇష్యూ ఇంతకే అయిపోదు, ఇంతకే ఒక సెక్షన్ ఇది, కానీ ఇంకా చాలా ఉంటాయి. నేను ముందు ఇప్పుడు చెప్తాను మీకు ఎన్ని ఐటమ్స్ మీద మేము పనిచేయాల్సి ఉంటుంది, ఎన్ని రకాల మాకు డైవర్షన్ ఉంటుంది. ప్రజలు సహకరించి ఈ ఆస్పెక్ట్లో మమ్మల్ని ఫ్రీగా పెడితే ఇతర సామాజిక పనులు చాలా చేయాల్సి ఉంటుంది, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అటెండ్ చేయాలి యాజ్ గవర్నమెంట్, అది మా బాధ్యత. ఒక రాత్రి పగలు ఉండదు మాకు, ఇక ఇది ఈ ఎమర్జెన్సీని, ఈ యుద్ధాన్ని చేస్తూనే ఇతర సామాజిక అవసరాలు, ఇతర మంచి చెడ్డ, మరి పొట్టలు నిండాలి, పిల్లలకు పాలు రావాలి, ప్రజలకు కూరగాయలు రావాలి, రవాణా జరగాలి, మరి ఎట్లా జరగాలి, ఇవి చాలా చికాకులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మరి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, ఇవన్నీ కూడా చేయాలి. కాబట్టి దయచేసి మరొక్కసారి మీ బిడ్డగా తెలంగాణ యావత్తు సమాజానికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఒక మాట మీకు హామీ ఇస్తా ఉన్నా, తెలంగాణలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం వాళ్ళన కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళన కావచ్చు, మీ అందరి పొట్టలు మేము నింపుతాం. మీకు హాస్టల్ బంధు, తోక బంధు ఏం ఉండదు, నేను ముందు ముందు చెప్తున్నావన్నీ. ఒక్క మనిషిని కూడా ఉపాసం ఉండనీయం, 100%, అందరి కడుపులు నింపుతాం, అందరి ఆహార వసతి ఏర్పాటు చేస్తాం. డోంట్ వరీ, ప్యాన్కి కావద్దు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండండి, దయచేసి ఉంటే ఇబ్బందులు తగ్గుతుంది. మీ వెంటనే పోలీస్ పరిగెత్తాలా, మిమ్మల్ని పట్టుకోవడానికి తిరగాలా అంటే చాలా టైం పోతుంది, వేస్ట్ అవుతుంది, గవర్నమెంట్ ఎనర్జీ ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఎనర్జీ అంటే ప్రజల ఎనర్జీ, ప్రజల ఎనర్జీ ఖర్చు అయితే మరి విపత్తును ఎదుర్కోవడం కష్టమవుతుంది. కాబట్టి ఏ ఫ్రంట్లో మనం ఏం చేయాలో కొంచెం ప్రజలే ఆలోచన చేయాలి, మేధావులు ఆలోచన చేయాలి, చాలా ఉన్నాయి. నేను ముందు ముందు మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.